బాట అనే కార్యక్రమంలో తాండాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు. తాండాబాటతో అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని మొత్తం 74 తాండాల అభివృద్ధి లక్ష్యంగా అధికార యంత్రాంగం ముందుకు సాగుతుంది. అభివృద్ధికి నోచుకొని తాండాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు మౌలిక వసతుల ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని తాండాలను అభివృద్ధి చేస్తామంటున్న కలెక్టర్ హనుమంతరావుతో మా ప్రతినిధి మేఘరాజ్ నాయక్ ఫేస్ టు ఫేస్. తాండాబాట కార్యక్రమంలో మా గ్రామ పంచాయతీకి జిల్లా కలెక్టర్ గారు వచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా తాండాలో. మా తాండాకు జరిగిన కార్యక్రమం లాగానే ఇంకా గొప్పగా రోల్ మోడల్గా చేయాలని మేము కోరుకుంటున్నాం. తాండాబాట కార్యక్రమం నిర్వహిస్తున్న కలెక్టర్ గారికి మరియు జిల్లా యంత్రాంగం మొత్తానికి మా తాండా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా జీపీ భవనాలకు తక్షణమే మంజూరు ఇచ్చినందుకు సార్ కూడా ఈ మా ఇద్దరు తాండా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏంటంటే తాండాపు రోడ్డు ఇంకుడు గుంతలో బాత్రూమ్ మంచిగా అయినాయి, ఇంకా మంచిగా తాండ మంచి తెప్పిస్తాం, మిషన్ భగీరథలో నీళ్లు తెప్పిస్తామని చెప్పేసి గిరిజన తండాలను గ్రామ పంచాయతీగా చేయాలనే ఉద్దేశంతో గిరిజన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గిరిజన తాండా పాట కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఎలాంటి సమస్యలు ప్రజలు వారికి వినియోగించుకున్నారో వారిని అడిగి తెలుసుకుంటారు. చెప్పండి సార్, తాండా పాట కార్యక్రమాన్ని ప్రత్యేకత ఏంటి? ఈ తండాలు జనరల్గా ఇది అవేర్నెస్ అనేది తక్కువ ఉన్నట్టు కనబడుతుంది. ఉన్నటువంటి ప్రజావాణి కార్యక్రమాల్లో గిరిజనులు తక్కువ రావడం ఆ సంఖ్య చూస్తే అర్థమైంది. తండాల్లో సమస్యలు లేవు అంటే వ్యక్తిగత సమస్యలు చాలా ఉన్నాయి. నిధులతో కూడుకున్నటువంటి ఉన్నటువంటి స్కీమ్స్లో ఉన్నటువంటి సమస్యలే చాలా కనబడుతున్నాయి. వాటిని తీర్చాలంటే మనమే తండాలకు పోదామని చెప్పేసి జిల్లాధికారితో సహా తండాబాట పట్టాం. వారానికి ఒకరోజు సార్, గురువారం నెక్స్ట్ శుక్రవారానికి, ఎందుకంటే ఆల్రెడీ సోమవారం వినాయక చవితి అవుతుంది, మధ్యలో కొన్ని రోజులు వ్యవధి తక్కువ ఉంది కాబట్టి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కాబట్టి ఏ రోజు అని తెలియదు. వారంలో ఒకరోజు మాత్రం ఫిక్స్ చేసేసి చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆల్రెడీ డిసైడ్ చేశాం. ఫ్రైడే రోజు 3 తండాలు ఒకే రోజులో చిన్న చిన్న తండాలు ఉన్నాయి, వాటిని చేయడం జరిగింది. రేపటి నుంచే అధికారులు ఆ తండాలకు తిరిగి వాటి యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. అదేవిధంగా నాయకుడి నియోజకవర్గంలో మారుమూల ప్రాంతంలో తండాలు ఉన్నాయి సార్, ఆ తండాలకు అన్ని వసతులతో కూడిన ఏర్పాటు చేయాలి. తప్పనిసరిగా నారాయణకే డివిజన్ కూడా దీంట్లో ఉంటుంది. 75 తండాల్లో కూడా వేయడం జరిగింది. ఆల్రెడీ షేరిపల్లి తండా నేను మొట్టమొదటిగా చూడటం జరిగింది. ఆ షేరిపల్లి తండా కూడా పూర్తి స్థాయిలో ఇంకా వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ కార్యక్రమంలో భాగంగా జైరాబాద్ తర్వాత నారాయణకే తండాలన్నీ కూడా తిరగడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సరే, రాష్ట్రంలో ఏ జిల్లా జిల్లా కలెక్టర్ చేసిన తాండాలను తాండాబాట కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇక్కడ నుంచి సంగారెడ్డి జిల్లా పాలనాధికారిగా హనుమంతరావు శ్రీకారం చుట్టడం జరిగింది. దీంతో పాటు 75 తాండాలను పూర్తి స్థాయిలో వారానికి ఒక రోజు ఒక తాండాన్ని ఎంచుకొని సమస్యలు తెలుసుకునే విధంగా మేఘరాజ్ నాయక్, సంగారెడ్డి.